నువ్వే కావాలి. ఇది శ్రీధర్ రమేష్ షాప్ కాదయ్యా, వెళ్ళండి. మేము కూడా అమ్మాయిలు అమ్మే వాళ్ళం కాము. శివ శివ, అమ్మని తలుచుకోవడం తప్ప అమ్మాయిలను తలుచుకోవడం మా ఇంత వంట లేదు బాబు. రెండు మారే విశ్వనాథం, నువ్వు రాముడు మంచి బాలుడు టైపే, కాని మీ అబ్బాయి కాముడు మంచి బాలుడు టైపు. అంటే మా వాడు అమ్మాయిలు ఎవరినైనా అల్లరి చేశాడా? అవును, మీ పోరగాడు మా అమ్మాయి అంట పడుతున్నాడు. ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదే, ఇప్పుడు తెలిసింది కదా వాడిని ఎరగది. రే, నేను రొటీన్ తండ్రిని కాదు, రిటైర్ అయిన తండ్రిని. వాడు బ్యాంకు నేను దోచుకోలేదు, అమ్మాయి మనసును మాత్రమే దోచుకున్నాడు. అదేమంత పెద్ద నేరము కాదు, వాడిని శిక్షించాల్సినంత అవసరం కూడా లేదు. అంటే నువ్వు కూడా నీ కొడుకుని సపోర్ట్ చేస్తున్నావు బే? బేఫికర్ గా సపోర్ట్ చేస్తున్నాను బే. నా కొడుక్కి ఉద్యోగం మాత్రమే లేదు, మగతనం కావలసినంత ఉంది. మీకు చాతనం చేసుకోండి, వెళ్ళండి. మీరు నన్ను చంపే ముందు మిమ్మల్ని నా కొడుకే చంపేస్తాడ్రా, ఎందుకంటే వాడికి నా మీద అంత ప్రేమరా. నా దగ్గరే వేషాలు వేద్దాం అనుకున్నారు. నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, ప్రేమించిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించరు. హలో, నేను స్వతి, బాలుని. బాలు, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? కోలారు నిక్షేపాలాగా నిక్షేపంగా ఉన్నాను. బాలు, నిన్ను అర్జెంట్ గా చూడాలిరా ప్లీజ్. స్వాతి, నాకు కూడా నిన్ను అర్జెంట్ గా చూడాలనుంది. అర్జెంట్ గా ఇంద్రా పార్క్ వచ్చే. కుదరదు బాలు, మా నాన్న నన్ను గదిలో పెట్టి బంధించాడు. తలుపుల్ని బద్దలు కొట్టుకుని వచ్చే. మా నాన్న పేరు బలరాముడు, నీకు తెలుసు కదా. ఆయన పేరులాగే ఆయన చేసే పనులు కూడా బలంగా ఉంటాయి. ఓరి దేవుడా, అసలు ఈ విలన్లని ఎందుకు పుట్టించావురా నాయన? మా నాన్న వచ్చాడు, బాయ్. సరే సరే. స్వాతిని ఎలా అయినా కలవాలి, కానీ కలవడం ఎలా? స్వాతి, నువ్విక్కడా?
బాలు బాగున్నావా? బ్రతకలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బాలు. స్వాతి, నువ్వు వెళ్ళవా, ఎందుకంటే నీ కంట్లో నీళ్ళు నేను చూడలేను. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మీ నాన్న నిన్ను రూమ్ లో పెట్టి తాళమేశాడను కదా. అవును, ఎలా వచ్చాను నాకు అర్థం కావట్లేదు బాలు. తాళం పగల కొట్టొచ్చావా? లేదు బాలు, నాకేం గుర్తు రావట్లేదు. నువ్వా? ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళి ఉందబ్బా? ఎక్కడ ఎదిగినా కనపడటం లేదు. ఏందబ్బా, ఏమైందబ్బా? ఏంటి బాబా? అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఎక్కడికి వెళ్ళావు? ఆడుకోవడానికి వెళ్ళాను బాబాయ్. ఆడుకోవడానికి వెళ్ళావా? అలాగా? అమ్మా, నీ కోసం చాలా సేపు నుంచి చదువుతున్నాను, నువ్వు కనపడలేదు. ఏంటి బాబాయ్ మాత్రం? ఏంటి? ఏమి లేదమ్మా, నాకు తెలిసిన ఓ ఫ్రెండు సీరియల్ డైరెక్ట్ చేస్తున్నాడు, అతని దగ్గరికి నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చేసాను. మరి వెళ్దామమ్మా, వెళ్దామా? వెళ్దాం పద బాబాయ్. రామరా, పద వెళ్దాం పద. అబ్బా, ఎక్కడ తెచ్చాడు వీడు? ఇంతవరకు రాలేదు. ఇక నా జీవితం పదవిలో ఉన్న మంత్రిలా సాఫీగా సాగిపోతుందనుకుంటే వీడు నా పదవి పీకేసేట్టున్నాడే. ఒరే బాబు, రారా బాబు, నా నాలుక లాగేస్తుందిరా మందు కోసం, తొందరగా రారా. ఎక్కడ వచ్చావు బాబాయ్? ఏంటమ్మా? నేను 5,000 కమ్మేద్దాం అనుకున్నావా? ఈ విషయం నీకెలా తెలుసమ్మా? మనుషుల గురించి మాత్రమే తెలుసు. నాకు మనుషుల గురించి, వాళ్ళ మనుషుల గురించి కూడా తెలుసు. అంటే నీకు మొత్తం విషయం తెలిసిపోయిందన్నమాట. అమ్మా నాన్న చంపాక పెంచాలన్న గౌరవంతో ఇంత దూరం నీతో వచ్చాను. నీ సంగతి నాకు బాగా తెలుసు బాబాయ్. నీ కోరిక నెరవేర్దు, వస్తా. అమ్మా, చేతికొచ్చిన పంటని ఎలా వదులుకుంటానమ్మా నేను? అయితే కాసుకో. సూపర్ మ్యాన్.